हैदराबाद रंगारेड्डी महबूब नगर एमएलसी एन्निकल्लो टीआरएस पार्टी अत्यधिक मेजारिटी तो गेलुस्तुंदनि नागर कर्नूल जिला कोऑपरेशन सभ्युलु अमित वंगूरु एंपीपी भीम अम्मालाल अन्नारु మండలంలో మొత్తం 1260 ఓట్లు ఉండగా అందులో దాదాపు 80% ఓట్లు టిఆర్ఎస్ వే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ లభిస్తుందంటున్న టిఆర్ఎస్ నేతలతో మా అచ్చంపేట ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసరావు, అచ్చంపేట స్టాఫ్ రిపోర్టర్. ఇప్పుడు ఉంగూరు మండలంలో ఉన్నాము. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి కదా, దాని గురించి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. మండలానికి సంబంధించిన నాయకులు, ఎంపీపీ గారు, జిల్లా కోఆపరేషన్ సభ్యులు, ఇంకా ఇతర కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కేటీఆర్ యువసేన ఉంది. వీళ్ళందరి ద్వారా వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మీరు గెలవగలుగుతున్నారా అనేది, మీరు గెలుస్తామనే దాని మీద వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ వినండి వాళ్ళ మాటల్లోనే. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మేము ఉద్దుతంగా మా పార్టీ పద్ధతి వరకు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితమైన ఒక దిశానిర్దేశం నిర్ధారించుకున్నాం. ఖచ్చితంగా మేము విజయం వైపు సాధిస్తాం, విజయ వైపు అడుగులేస్తాం. మాకు ఏదో అక్కడక్కడ గెలిచి సంబూర పడుతున్న బీజేపీ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తాం. మొన్న ఇంతకుముందు కూడా బీజేపీ పార్టీ పాలమూరులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిపించింది, మరి బీజేపీ ప్రజలే. కానీ అప్పుడు కూడా ఇంతే సంబరపడ్డారు. అదే దృష్టిలో పెట్టుకొని మేము మరి అప్పుడు వచ్చిన తర్వాత మాకు రెండుసార్లు ప్రభుత్వాలు వచ్చినాయి. రెండుసార్లు ప్రభుత్వంలో ఉన్నాం మేము. మరి ఇప్పుడు ఓన్లీ ఈడ ఒక్కసారి గెలిచే వరకే వీళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటున్నారు. వీళ్ళు తగిన రీతిలో బుద్ధి చెప్తాం మేము. 6 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశలో నడిపిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలలో నెంబర్1 రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు గుర్తించిన తెలంగాణ రాష్ట్రం ఏంటనే ఈ కేసీఆర్ గారు ఖచ్చితంగా మంచి వక్తను, మంచి మేధావిని ఈరోజు ప్రకటించినందుకు సురభి వాణిదేవికి అందరూ ఓటేసి గెలిపించాలి. తీసుకోండి, పక్కకున్న కర్ణాటక రాష్ట్రం తీసుకోండి, తమిళనాడు తీసుకోండి. ఎన్ని సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకుంటే 100 సంక్షేమ పథకాలు ఈరోజు కేసీఆర్ ప్రవేశపెట్టినరు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఒక అన్ని సమస్యలు ఈరోజు కేసీఆర్ ఏమడి ఉండాలని ఖచ్చితంగా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు సాధ్యమైనంత వరకు ఆయన సహకారాలు ఉన్నాయి, మా అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అండదండల ద్వారా మేము ఖచ్చితంగా మేము గెలిపించుకునే తీర్థం. ఉంగూరు మండలంలో 1260 ఓట్లకు కానీ మేము దాదాపు ఒక 1000 ఓట్లు తీసుకొచ్చి మేము మెజార్ట్ చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. మన తెలంగాణ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాసరావు, అచ్చంపేట.